నమస్కారం, నా పేరు తేజస్విని. బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. రాష్ట్ర ప్రజలకు సీఎం చంద్రబాబు గుడ్ న్యూస్. దీపావళి నుంచి ఉచిత గ్యాస్ పథకాన్ని అమలు చేస్తున్నట్టు స్పష్టం. విజయవాడను ముంపు నుంచి రక్షించడమే లక్ష్యం. బుడమేరు వాగును విస్తరిస్తామన్న మంత్రి నిమ్మల. చేబ్రోలు జెడ్పీ హైస్కూల్లో విద్యార్థులకు బస్ పాసుల పంపిణీ. దాతను అభినందించిన ముంగుటూరు ఎమ్మెల్యే పరసమట్ల ధర్మరాజు. వరదలు వస్తాయని తెలిసినా ప్రజలను చంద్రబాబు అప్రమత్తం చేయలేదు. కూటమి ప్రభుత్వ తీరుపై వైసీపీ నాయకులు దేవినేని అవినాష్ ఫైర్. రాష్ట్ర ప్రజలకు సీఎం చంద్రబాబు గుడ్ న్యూస్ చెప్పారు. మంగళగిరి పట్టణంలోని సీ కన్వెన్షన్ లో నిర్వహించిన ఎన్డీఏ సమావేశంలో ఆయన మాట్లాడుతూ దీపావళి నుంచి ఉచిత గ్యాస్ పథకాన్ని అమలు చేస్తామని ప్రకటించారు. దీపావళి రోజున మొదటి సిలిండర్ను అందిస్తామని వెల్లడించారు. కాగా అధికారంలోకి వస్తే ఏటా 3 సిలిండర్లను ఫ్రీగా ఇస్తామని ఎన్నికల సమయంలో చంద్రబాబు ప్రకటించిన సంగతి తెలిసిందే. ప్రకటించిన విధంగానే ఆయన మరో పథకానికి శ్రీకారం చుట్టారు. అనంతరం డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ రాష్ట్రం బాగుండాలని కోరిక మాత్రమే తనకు ఉందని, అంతే తప్ప మరో ఆలోచన తనకు లేదని అన్నారు. రాష్ట ప్రజల సంక్షేమమే తన లక్ష్యమని, రాష్ట్రం బాగు కోసం ఎన్ని ఇబ్బందులైనా ఎదుర్కొంటానని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబును చూసి ధైర్యంగా ఎలా ఉండాలో నేర్చుకున్నానని అన్నారు. నాకు గత చరిత్ర జ్ఞాపకం వస్తా ఉంది. 100 రోజుల పొరుపు. ఆ రోజుల్లో ఎంత భయంకరమైన పరిస్థితులు అంటే, నన్ను అరెస్ట్ చేసిన రోజున పవన్ కళ్యాణ్ గారు హైదరాబాద్ నుంచి ఇక్కడికి రావాలంటే ఫ్లైట్ క్యాన్సిల్ చేశారు. ఎంత పట్టుదల ఉంటుందంటే, ఫ్లైట్ మీరు క్యాన్సిల్ చేస్తే నేను పోలేనా అని చెప్పి నేరుగా బై రోడ్డు వచ్చాడు. రోడ్లో వస్తే నందిగామలో మొత్తం రోడ్డు అంతా బ్లాక్ చేసి పక్కన తిరిగినా రానియకుండా చేస్తే రోడ్డు మీదనే పడుకొని ధర్నా చేశాడు. మామూలుగా సినిమా వాళ్ళు ఇవన్నీ చేయరు. సినిమా వాళ్ళు ఏదైనా చేస్తే షూటింగ్లు చేస్తారు తప్ప నిజ జీవితంలో చేయరు. అలాంటి నిజ జీవితంలో పోరాట యోధుడిగా నిలబడ్డటువంటి మిత్రుడు పవన్ కళ్యాణ్ గారు. రాజకీయాల్లో ఒక ఆశయం కోసం వచ్చాడు. కష్టకాలంలో ఉన్నప్పుడు ఏమాత్రం కూడా ఆలోచించకుండా జనసేన, తెలుగుదేశం పార్టీ, 2 పార్టీలు కలిసి పోటీ చేస్తాయని చెప్పిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. వ్యతిరేక ఓటు చేయడానికి వీల్లేదు, కాబట్టి పొత్తు మాత్రం తెలుగుదేశంతో ఉంటుంది. బీజేపీని కూడా ఒప్పించి అలయన్స్ లేక తెస్తామని చెప్పిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. ఒకే ఆలోచన చేశాం, ప్రజలు గెలవాలి, రాష్ట్రాన్ని మళ్లీ పునర్నిర్మాణం చేయాలి, ఒకే ఆబ్జెక్టివ్. మరొక కార్యక్రమానికి ఏదైతే గ్యాస్ ఇస్తానో, ఉచిత గ్యాస్ ఇస్తానో, దీపావళికి శ్రీకారం చుడుతున్నాం. మొదటి గ్యాస్ కనెక్షన్ ఆ రోజు తీస్తాం, దానికి కూడా శ్రీకారం చుడతాం. మిగిలిన మనం చెప్పినట్టు సంక్షేమ కార్యక్రమాలన్నీ కూడా 1 బై 1 చేసుకుంటూ, ఇంకో పక్క అభివృద్ది కార్యక్రమాలను కూడా స్ట్రీమ్ లైన్ చేసి ఘాట్లో పెట్టే పరిస్థితి వస్తుంది. ఇవన్నీ చేస్తాం. వైసీపీ వ్యతిరేక ఓటుని చీలనివ్వం అని ఒక ప్రతిపాదన చేసినప్పుడు దాని వెనక తెలివితేటలు గాని వ్యూహాలు గాని ఏమి లేవు. ఒకటే ఒక లక్షణం ఏంటంటే, లోపల గుండెల్లో రాష్ట్రం బాగుండాలి, విభజన దగ్గర నుంచి నలిగిపోతా వచ్చాం, బాగుండాలని ఒక్క బలీయమైన కోరిక తప్ప ఇంకేం లేదు దాని వెనక. కానీ అది సాధించడానికి ఎన్ని అవరోధాలు ఎదుర్కొన్నాం, అసలు జరుగుద్దా లేదా, ఒప్పించగలమా లేదా, ఎన్ని పడి 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 కింద పడి మీద పడి ఈ రోజున ఇక్కడ గెలిచిన గౌరవ సభ్యులందరూ ఎంపీలు కానీ ఎమ్మెల్యేలు కానీ అద్భుతమైన మెజారిటీతో గెలిచారంటే వైసీపీ వ్యతిరేక ఓటును చీలనివ్వకూడదని ఒక్క ఆకాంక్ష, ఒక్క బలమైన నమ్మకం, చంద్రబాబు గారి నాయకత్వం, సమర్థత, ఈ దేశాన్ని 3వసారి ప్రధానమంత్రిగా పగ్గాలు చేపట్టి ముందుకు తీసుకెళ్తున్న నరేంద్ర మోదీ గారి నాయకత్వాన, పురంధేశ్వరు ఆయన దిశానిర్దేశంతో, పురంధేశ్వరు గారి నాయకత్వంతో తెలుగుదేశం నాయకులు నేను చాలాసార్లు చెప్పాను, వాళ్ళందరి సమిష్టి కృషితోటి ఒక అద్భుతమైన విజయాన్ని సాధించాం. నాకు చాలాసార్లు అనిపించేది,
ప్రతిసారి ఏం చెప్పాను, రోడ్ల మీదకి వెళ్తున్నప్పుడు మీరు గెలవరండి, ఇప్పుడున్న వైసీపీ గెలుస్తుంది మీరు గెలవరు. ప్రతిరోజు బయట వాళ్ళు ఎవరు చెప్పేవాళ్ళు, మనతో పాటు పక్కన ఉండేవాళ్ళు చెప్పేవాళ్ళు మాట. అసలు నమ్మకం ఉన్నది ఎవరికి అంటే, అసలు చెక్కు చెదరని గెలుస్తున్నాం కొడుతున్నాం నెగిటివ్ థాటే ఉండకూడదు. 170కి 160 కొట్టాలన్న మొదటి రోజు నుంచి చెప్పింది శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు చెప్పారన్నమాట. మనం అనుకుంటున్నాం చేస్తున్నాం, చాలా జాగ్రత్తగా ఉంటారు, వ్యూహాలు ఉంటాయి, అన్నీ ఉంటాయి, కానీ ఎక్కడా కూడా ఆయన దగ్గర నుంచి నేను నేర్చుకుంది కించిత్తు అధైర్యం లేదు, భయం లేదు ఆయన దగ్గర. అంటే ఆయనకి ఆయనకున్న అపారమైన అనుభవం నేను ప్రత్యక్షంగా చూశాను. సంవత్సరాలైన ఆయన ఓపిక నన్ను ఆశ్చర్యపరుస్తుంది. అసలు ఆయన మనసు మైండ్ నిరంతరం పనిచేస్తూనే ఉంటుంది. విజయవాడ నగర ప్రజలను ముంపు నుంచి రక్షించడమే లక్ష్యంగా బుడమేరు వాగు విస్తరణ ఆపరేషన్ చేపట్టనున్నట్టు మంత్రి నిమ్మల రామనాయుడు తెలియజేశారు. ఆపరేషన్ బుడమేరు యాక్షన్ ప్లాన్ కార్యాచరణపై విజయవాడలోని జలవనరుల శాఖ క్యాంపు కార్యాలయంలో మంత్రి సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో ఈఎన్సీతో పాటు నీటిపారుదల, టౌన్ ప్లానింగ్, రెవెన్యూ సర్వే అధికారులు పాల్గొన్నారు. భవిష్యత్తులో బుడమేరు నుంచి ఎలాంటి ముప్పు లేకుండా చర్యలు చేపట్టాలని ముఖ్యమంత్రి చంద్రబాబు సూచించారని మంత్రి నిమ్మల తెలియజేశారు. దాతల సహాయాన్ని విద్యార్థులు సద్వినియోగించుకుని ఉన్నత స్థానాలకు చేరుకోవాలని ఉంగుటూరు ఎమ్మెల్యే పచ్చమట్ల ధర్మరాజు పేర్కొన్నారు. ఏలూరు జిల్లా చేబ్రోలు జెడ్పీ హైస్కూల్లో చదువుతున్న విద్యార్థులకు ఎమ్మెల్యే పచ్చమట్ల ధర్మరాజు చేతుల మీదుగా బుధవారం బస్ పాసులు అందజేశారు. చేబ్రోలు జనసేన పార్టీ నాయకులు పిట్టా శివకేశవరావు ఆర్థిక సహకారంతో ఏర్పాటు చేయడంతో ఆయన్ను ఎమ్మెల్యే పచ్చమట్ల ధర్మరాజు అభినందించారు. ఈ కార్యక్రమంలో తాడేపల్లిగూడెం ఆర్టీసీ డిపో మేనేజర్ వై సత్యనారాయణమూర్తి, సర్పంచ్ రందే లక్ష్మీ సునీత, ఆర్టీసీ పీఆర్ఓ డివీ కుమార్, జనసేన నాయకులు రఘు, పడాల తాతాజీ, ఆకుల శ్రీనివాసరావు, వార్డు మెంబర్ ఎస్ ప్రసాద్, హెచ్ఎంఎస్ ఉమా తదితరులు పాల్గొన్నారు. విద్యార్థులందరికీ కూడా పాసులు ఇవ్వడానికి కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాం. రావాలనుకోవడంతో గత 10 రోజుల నుంచి కూడా బిజీ షెడ్యూల్ ఉండటం వల్ల ఇక్కడికి రాలేకపోయాం. ఈరోజు కూడా సీఎం గారు ప్రోగ్రాం ఉందంటే మనకి వరదలు వచ్చి అన్నింటిలో కూడా ఎక్కడికక్కడ కొంచెం ఇబ్బందికర పరిస్థితులు ఉంటే వాటిలన్నింటిని కూడా షార్ట్అవుట్ చేసుకుంటా అనేక ప్రోగ్రాంలో పాల్గొనడం వల్ల మీకు కొంచెం లేట్ అయింది. పాస్ అంటే మనకి ఇదివరకు మేము చదువుకునే రోజుల్లో అయితే మీ అందరం కూడా, మేము పెద్ద నిండ్రగొల హైస్కూల్లో జెడ్పీ హైస్కూల్లోనే చదివాను నేను కూడా, అక్కడికి నడుచుకుంటూనే వెళ్ళేవాళ్ళం. బస్సులు కూడా సరైన బస్సులు కూడా ఉండేవి కదా అప్పుడు ఆ రోజులు. ఈరోజు ఈ మన ప్రభుత్వంలో అందరూ కూడా శ్రద్ధగా చదువుకునే విధంగా అనేక మీకు ప్రోత్సాహాలు ఇచ్చి, అలాగే మిమ్మల్ని అందరినీ కూడా దూర ప్రాంతాల నుంచి కూడా ఎక్కడ ఇబ్బంది పడకుండా వచ్చే విధంగా మీకు ఈ పాసులన్నింటిని కూడా అరేంజ్ చేయడం, ఈ ప్రభుత్వం ఆలోచనతో అనేక పథకాల ద్వారా మీ అందరికీ కూడా లబ్ధి చేకూరే విధంగా ఉన్నాయి. అలాగే మీరందరూ కూడా ఎంతో శ్రద్ధతో బాగా చదువుకుని ఉన్న స్థానానికి వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. స్కూల్లో ఏమైనా సరే అవసరం ఉన్న ప్రతి దాన్ని కూడా తీర్చే విధంగానే మన ప్రణాళిక ఉంది. తర్వాత ఒకసారి తప్పనిసరిగా మీ స్కూల్కి వచ్చి ప్రతిదాన్ని కూడా పరిశీలించి ఏమన్నా అవసరం అయితే అన్నింటిని కూడా కల్పించేటట్టు చెప్తాం. ఇలాంటి మరిన్ని కార్యక్రమాలు చేయాలని గ్రామ ప్రజలందరూ కూడా ఇందులో ఇన్వాల్వ్ అయ్యి ఏ కార్యక్రమం వచ్చినా స్కూళ్ళు అన్నింటిని కూడా ప్రజలందరూ కూడా కలిసిమెలిసి మనం ఈ స్కూల్స్ని డెవలప్మెంట్ చేసుకుంటేనే మన గ్రామాన్ని కూడా అభివృద్ధి చెందుతుంది. ఆ విధంగా మనం అందరం కూడా తోడ్పాటు సహాయ సహకారాలు అందించాలని మీ అందరినీ కోరుకుంటూ, రైతుల సమస్యలపై ప్రభుత్వం దృష్టి సారించి పరిష్కరించాలని భారతీయ కిసాన్ సంఘం డిమాండ్ చేసింది. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు మండలం బగ్గేశ్వరం గ్రామంలో భారతీయ కిసాన్ సంఘ జిల్లా మహాసభలో పలు సమస్యలపై చర్చించారు. ఎమ్మెల్యేలు ఎంపీల మీద ఒత్తిడి తీసుకొచ్చి సమస్యలు పరిష్కరించేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. మహాసభలో రైతు సంఘ నాయకులు మాట్లాడుతూ సమస్యల పరిష్కారానికి పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కరూ కలిసి రావాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా అనేక మంది రైతులను సన్మానించారు. ఈ కార్యక్రమంలో రైతు సంఘ నాయకులు రైతులు పాల్గొన్నారు. ఒక రైతు గురించి మాట్లాడేటప్పుడు ఇప్పుడు చూడండి, ఆయన ఆయన పెద్ద ఆయన ఎస్సీ చేసి రిటైర్ అయ్యారు. అదే రాజకీయ పార్టీకి సంబంధం లేదు కాబట్టి నేను ఈ మీటింగ్కి వచ్చాను. నీ ఇష్టం వచ్చిన పార్టీ కదయా, కానీ నువ్వు మన ఆదాయ వనరులు వ్యవసాయం లాభం కోసం మనం కూర్చుని మాట్లాడుకునేటప్పుడు అందరూ కలిసి రావాలి. దేవాలయానికి వెళ్ళేటప్పుడు చెప్పులు బయట వదిలిపెట్టి వస్తామండి. అలాగే మనలో ఉన్నటువంటి అన్ని వదిలేసి నేను రైతుని
నేను పండించిన దానికి నాకు బాగుండాలి, నాకు ఈ సమస్యలు ఉన్నాయి, దీన్ని సాధించడం కోసం మనం ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావాలి, ఎంఆర్ఓ మీద ఒత్తిడి తీసుకురావాలి, ఎమ్మెల్యే మీద ఒత్తిడి తీసుకురావాలి. ఎమ్మెల్యే వస్తే నాకు బాత్రూములు కావాలంటారు ఒకళ్ళు, నాకు ఇల్లు కావాలంటారు ఒకళ్ళు, నాకు స్కూల్ కావాలంటారు ఒకళ్ళు. కానీ రైతు ఎవరైనా నాకు ధాన్యానికి రేట్ లేదయ్యా, ఈ రేటు గురించి నువ్వు మాట్లాడని ఏమన్నా అంటున్నారా? ఎంపీని ఎవరైనా సరే ఈ రేటు మనకి మినిమం సపోర్ట్ ప్రైస్ అనేది కేంద్ర ప్రభుత్వం నిర్ణయించేది తక్కువ నిర్ణయిస్తున్నారు. ఇది సరిపోదు, మీరు చేసే గణాంకాలు తప్పు, మీ పద్ధతి తప్పు, మీరు మార్చుకుని చేయండి అని చెప్పి మనం ఎవరైనా చెప్పగలుగుతున్నాం? కాబట్టి మనం చేసే పని మీద మనకు త్రికరణ శుద్ధి ఉండాలి, ఆత్మసాక్షి ఉండాలి. ఈ సంఘాన్ని మనం ఉపయోగించుకోవాలంటే మన రైతులు ఎంతో కలిసి కట్టుకుని సంఘానికి ఎంతో సపోర్ట్ చేసినట్టయితే ఇంకా ముందుకు తీసుకెళ్ళడానికి అవకాశాలు ఎక్కువగా కనపడుతూ ఉంటాయి. కావున మన రైతులందరూ మోటివేట్ అయ్యి ఇది పార్టీకి అతీతంగా ఏ పార్టీ కూడా సపోర్ట్ లేకుండా ఈ సంఘం యొక్క నిర్వహణ బాధ్యతలు తీసుకోవడం జరుగుతుంది. సంఘం సపోర్ట్ కావాలి. ఆ సపోర్ట్ కావాలంటే ఆల్రెడీ మనకి ఈ భారతీయ కిసాన్ సంఘం అనేది మొత్తం మన సెంట్రల్ వేడ్ గా ఇండియా వేడ్ గా ఉన్న సంఘం అనమాట. ఈ సంఘాన్ని మీ రైతులు ప్రతి ఒక్క గ్రామంలో రైతులందరూ సపోర్ట్ చేసినట్టయితే మనకి ఎన్నో సమస్యలు మన సచ్చిన చెప్పారు. వారి దగ్గర ఒక సమస్య ఏంటంటే ధాన్యం కొనుగోలు విషయంలో వారందరూ సమిష్టి కృషి చేసి సాధించుకోవడం జరిగింది తణుకు ఏరియాలో. అలాగే మనకి ధాన్యం విషయంలో కూడా ఎన్నో సమస్యలు ఉన్నాయి. పరిష్కారం చేయాలంటే మనకి వెనక ఒక సంఘం కావాలి. ఆ సంఘం గట్టిగా నిలబడిన సంఘం ఏదంటే మన భారతీయ సంఘం ఒకటే బాగా నిలబడటానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. కాబట్టి మనం దాన్ని సపోర్ట్ చేసుకుంటే మనం ఎంతో ఒక ఇష్యూలో మేము గవర్నమెంట్ దగ్గరికి వెళ్ళాం. మన వారంటీ కిందట ఒక అధికారి మనల్ని ప్రశ్నించాడు, ఇప్పుడు డబ్బులు ఉంటున్నట్టేనని అడిగాడు. అప్పుడు నాకు చాలా కోపం వచ్చింది. ఎవరు మీరు మాట్లాడేది ఏంటంటే డబ్బులు ఊరుకునొస్తున్నాయని చెప్పేసి రైతులు అంటున్నారు. మీరు రైతు ఎవరో ఊరుకునే ఎవడంటే డబ్బులు ప్రకృతి ఇలా వచ్చినాడు కాబట్టి నష్టపరిహారం వెంటనే చెల్లించాలని చెప్పేసి. రైతుల కోసం ఉండి ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజు చూపిస్తున్న చొరవ ఎనలేనిదని పలువురు రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. పశ్చిమ గోదావరి జిల్లా ఉండిలోని పాములపర్రు ఉండి పంట కాలువల్లో మట్టి పూడికతీత పనులు చేయించడం అభినందనీయమని కొనియాడారు. పాములపర్రు గ్రామస్తులు నెల రోజుల కిందట ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజు దృష్టికి ఈ సమస్యను తీసుకువెళ్లారు. వెంటనే ఆయన ఈ ప్రాంతాన్ని పరిశీలించి ఆక్రమణల తొలగింపుతో పాటు మట్టి పూడికతీత పనులు జరగాలని సూచిస్తూ కొబ్బరికాయ కొట్టారు. అప్పటి నుంచి ఈ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. గ్రామస్తులే చందాలేసుకుని పనులు చేయిస్తున్నారు. ఈ ప్రాంతాన్ని జలవనరుల శాఖ ఏఈ ఫణిశంకర్ పరిశీలించారు. గ్రామస్తులు చేసిన కృషిని ఆయన అభినందించారు. ప్రజలకు స్వచ్ఛమైన నీరు ఇవ్వాలనే లక్ష్యంతో చేపట్టిన ఈ కార్యక్రమం విజయవంతమయ్యే వరకు కృషి చేస్తామని వివరించారు. పాములపర్రు ఎంపీటీసీ సభ్యులు ఎడవల్లి వెంకటేశ్వరరావు, సర్పంచ్ కేసన శాంతకుమారి, ఉప సర్పంచ్ బాబీ, బీజేపీ జిల్లా కార్యదర్శి కొమ్మన నాగబాబు, నాయకులు కేసన కోటి, టీడీపీ గ్రామాధ్యక్షులు కేసన యాదగిరి, కొమ్మన బాబి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఉండి గ్రామంలో పాములపర్రు పంట కాలువ గత 7 ఏళ్ళ నుంచి తవ్వు లేక కాలువ మొత్తం పుడిగిపోయి ఉండటం కారణంగా నీటి ప్రవాహానికి ఎంతో అడ్డుగా ఉండటం వల్ల ఉండి ఎమ్మెల్యే గారు ఆధ్వర్యంలో మరియు రైతులు సహకారంతో ఉండి పాములపర్రు పంట కాలువ గత 15 రోజులుగా తవ్వటం జరుగుతుందండి. ఇది తవ్వడం వల్ల పాములపర్రు గ్రామస్తులకి మంచినీరు, సాగునీరు ఎటువంటి ఇబ్బంది లేకుండా నీటి పారుదల కిందకి వెళ్ళడానికి సౌకర్యంగా ఉంటుందని తెలియజేస్తుంది. ఈ రోజున పాములపర్రు కాలువ పనులు జరుగుతున్నాయంటే ఎమ్మెల్యే గారు సొరవతోటి పాములపర్రు వాళ్ళు కనీసం 7 సంవత్సరాలకి తాగునీరు లేక చాలా ఇబ్బంది పడుతున్నారు. ఆక్రమణకు గురయ్యి ఈ కాలం పాడు చేసిన సందర్భంగా ఎమ్మెల్యే గారు సొరవ తీసుకుని వారు కూడా పూర్తి సహకారాలతో తవ్వించినందుకు పాములపర్రు వాళ్ళకి మంచినీరు దొరుకుతాయని చెప్పి సందర్భంగా తెలియజేసుకున్నాం. ముందు మనకి 15 రోజులు కింద నుంచి కాలువ తవ్వడం జరుగుతుంది. అదే ఈ వర్షాల కారణంగా 10 రోజులు మన అనివార్య కారణాల వల్ల ఆగింది. మళ్ళీ ఈ రోజు నిన్న నుంచి మొదలెట్టామండి. ఇది కాలువ ఒక మన 8 సంవత్సరాల నుంచి కాలువ దీనికి అధోగతికి అయ్యి మన పాములపర్రు 3000 గ్రామ ప్రజలకి చాలా ఆరోగ్యాలు అయ్యి దెబ్బతిని అని మన రఘురామకృష్ణరాజు గారు, మన ఎమ్మెల్యే గారు రఘురామకృష్ణరాజు గారు ఆయన వద్దకు చేరడంతో ఇక ఆయన సొరవతో ఈ కాలంలోనే గ్రామస్తులు, గ్రామ సర్పంచ్ గారు, మన వైస్ ప్రెసిడెంట్ గారు, గ్రామ పార్టీ ప్రెసిడెంట్ గారు, అలాగే బీజేపీ పార్టీ ప్రెసిడెంట్ గారు, ప్రతి నాయకులు మన పార్టీలకు అతీతంగా మన ప్రతి నాయకులు అందరి సహకారంతో ఈ కాలంలోనే ఇలాగ తవ్వి జయప్రదం చేత ఎదురుగా పోరాటం జరిగినది. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.